ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది వాసుదేవ్? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతావేంటక? కొంప మునిగింది. ఏం జరిగిందో చెప్పు. సుందరం కూడా వచ్చాక చెప్తానక్క. అప్పుడు అందరికీ అల్లుడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుస్తుంది. అల్లుడు, ఏంటి మోయ? నువ్వు చేసిన పని తెలిస్తే అందరికీ టెన్షన్ వస్తుంది సుందరం. అంత పని చిన్నయ్య ఏం చేశాడు బాబాయ్? వద్దు వద్దన్నా వినిపించుకోకుండా ఆఫీస్కి పంపించారు కదా. అల్లుడు చేసిన నిర్వాకానికి నిన్న ఒక్కరోజే 10 లక్షలు లాస్ వచ్చింది, తెలుసా నీకు? నేను లాస్ చేయడం ఏంటి మావయ్య? అంతా కరెక్ట్ గానే చేశాను, మరి ఎలా లాస్ వచ్చింది? అన్ని కరెక్ట్ గా చేసినట్టే ఉంటాయి, కానీ లాసులు వస్తూ ఉంటాయి. అందుకే అనుభవం ఉంటే ఇలాంటి తప్పులు జరగవు. అనుభవం కావాలి అని చెప్పింది. వాసుదేవ్, ముందు ఆపి ఆఫీస్లో అసలు ఏం జరిగిందో చెప్పండి. లెక్కలు చూడటం రాని అల్లుడికి ఇంత పెద్ద బిజినెస్ అప్ చెప్తే ఎలా డీల్ చేయాలో ఏం తెలుసుందాక? ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చాడో, తీసుకున్న వాళ్ళు ఎంత మొత్తానికి సంతకం చేశారో కూడా తెలీదు మన అల్లుడికి. లేదమ్మా, నేను ఒకటికి 2 సార్లు లెక్కలు చూసి కరెక్ట్ గానే ఇచ్చాను. అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ గానే సంతకాలు పెట్టి వెళ్ళారు. మరి 10 లక్షల క్యాష్ ఎక్కడికి పోయింది అల్లుడు? ఇష్యూ, నా మాట నిజం, కానీ డబ్బులు ఎలా పోయాయో ప్రమాణ పూర్తిగా నాకు తెలీదు. చిన్నయ్య, నువ్వేం టెన్షన్ పడుకో. కొత్త పనులు చేసేటప్పుడు పొరపాట్లు జరగటం సహజం, కానీ ముందు ముందు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడు. ఈశ్వరి, ప్రయోగాలు చేయడానికి ఇది సైన్స్ ల్యాబ్ కాదు, కోట్ల డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఒక 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా నీకు? అలాంటిది ఇలా 1 లక్షకు 1 లక్ష లాస్ చేసుకుంటూ పోతే కంపెనీ దివాళా తీసి రోడ్లు పడుతుంది. అది ఓకేనా చెప్పు, అది ఓకేనా? చెప్పదునా? ఇలా చేస్తే మన బిజినెస్లన్నీ సర్వనాశనం అయ్యి మనమే ఇంకొకరి కంపెనీలో నెల జీతానికి పని చేయాల్సి వస్తుంది. మీరేం కంగారు పడకండి పిన్ని, మనకున్న కోట్ల ఆస్తుల్లో ఈ చిన్న అమౌంట్ మిస్ అయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. కానీ చిన్నయ్యకి బిజినెస్ మీద అవగాహన రావటం చాలా చాలా ముఖ్యం. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది మనలో ధైర్యం ఎంతుందనేది. ఒక్కసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని. ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలని, మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలని చిన్నయ్య కూడా తెలుసుకునే అవకాశం దొరికిందనుకోవాలి. కాని ఇలా ఆఫీస్కి రావద్దని చెప్పటం కరెక్ట్ కాదేమో బాబాయ్. అవును వాసుదేవ్, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా పెరుగుతుంది. ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడగలిగితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణ మనిషి అవుతాడు. తప్పుల నుంచే అనుభవాలొస్తాయి, అనుభవాలే గుణపాఠాలై భవిష్యత్తులో ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. నిజం చెప్పారత్తయ్య. అలాగే సుందరమూర్తి కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ పాఠాలు నేర్చుకుంటే బిజినెస్ ని హ్యాండిల్ చేయగలిగే పొజిషన్కి వస్తాడు. అప్పుడు కోట్ల లాభాన్ని తెస్తాడు. కాబట్టి ఇప్పుడు లాస్ చేశాడని నువ్వేం వర్రీ అవ్వకు. సరే అక్క, మీ ఇష్టం. ఇషు, థ్యాంక్స్ ఇషు. లాస్ చేశానని, నన్ను ఎక్కడ ఆఫీస్కి వెళ్ళొద్దని అంటావోనని చాలా టెన్షన్ పడ్డాను.
టెన్షన్ ఉంటే ఫెయిల్యూర్స్ వస్తాయి. ముందు దేని గురించి టెన్షన్ పడకుండా హుందాగా ఉండటం అలవాటు చేసుకోచున్నాయా? అలాగే మేడం. అమ్మయ్యా, రూమ్ అంతా క్లీన్ గా సర్దేశాను, చాలా రిలాక్స్ గా అనిపిస్తోంది. చిన్నయ్య, ఏమైంది? డల్గా ఉన్నావు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఒకటి కాదు, అన్ని ప్రాబ్లమ్స్ గానే అనిపిస్తున్నాయి. చిన్నయ్య, ముందు టెన్షన్ పడకుండా ఏం జరిగిందో చెప్పు. ఒక్క రోజులో 10 లక్షలు పోయాయి కదా. ఇందాకి ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోమని చెప్పాను కదా. చెప్పారు, కానీ నేను చాలా జాగ్రత్తగా లెక్కలు చూసే ఇచ్చాను. అయినా కూడా డబ్బులు ఎలా మిస్ అయ్యాయో నాకు అర్థం కావట్లేదు. ఈషూ ఎవరు నండానికి కూడా లేదు, ఎందుకంటే ఇదంతా కంప్లీట్గా నా తప్పే అనిపిస్తుంది. అక్కడ నువ్వు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా చిన్నయ్య? నువ్వు వెళ్ళాక గానీ ఎవరైనా రావటం అలాంటిది ఏమైనా జరుగుండొచ్చు. లేదు ఈషూ, అలాంటిది ఏమీ లేదు. చిన్నయ్య, అందర్నీ ప్రేమించటం తప్పు కాదు, కానీ అందర్నీ గుడ్డిగా నమ్మటం మాత్రం తప్పే. బాగా ఆలోచించు, నువ్వు వెళ్ళాక ఎవరైనా వచ్చిండొచ్చు కదా. ముఖ్యంగా వాసుదేవ్ బాబాయ్ అక్కడ ఆ టైంలో ఉన్నారా? లేదు, ఆ టైంలో ఆయన కలెక్షన్కి వెళ్ళాడు. నువ్వు అన్నిట్లో సలహాలు ఇస్తూ, ఎప్పటికప్పుడు ప్రణాళికలు చేస్తూ, అన్ని విధాలుగా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నా కూడా ఇదంతా నేను హ్యాండిల్ చేయలేనేమో అనిపిస్తుంది ఈషూ. చిన్నయ్య, నిన్ను చూస్తుంటే నాకు స్కూల్ పిల్లడు గుర్తొస్తున్నాడు. మ్యాథ్స్ బుక్ చూసి బుక్ నిండా ప్రాబ్లమ్సే కాబట్టి ఈ చదువు నా వల్ల కాదు అన్నాడంట. కానీ మ్యాథ్స్లో ప్రతి ప్రాబ్లంకి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని ఫాలో చేస్తే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నువ్వు పెద్ద చదువులు చదువుకున్నావు కాబట్టి నీకు ఇవన్నీ చాలా తేలిగ్గా అనిపిస్తాయి. నేను చదువురాను వద్దుని, నాకు ఈ ఫార్ములాలు ఇవన్నీ ఏమర్థం అవుతాయి? చదువుకి వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదు చిన్నయ్య. మొదట్లో ప్రతీది కష్టంగానే అనిపిస్తుంది, పుట్టగానే మనం పరిగెత్తగలిగామా? లేదు కదా. ముందు బోర్లా పడి ఆ తర్వాత కూర్చుని మెల్లగా పాకి గోడలు పట్టుకుని నిలబడి తడబడుతూ అడుగులు వేస్తూ పడుతూ లేస్తూ ఆ తర్వాత పరుగులు నేర్చుకున్నాం కదా, ఇది కూడా అంతే. ఈషూ, అమ్మ నాకు ప్రేమను పంచి నాలో మంచిని పెంచితే నువ్వు నాలో ధైర్యాన్ని నింపి మంచితనంతో పాటు ఎదుగుదలను కూడా నేర్పుతున్నావు. ఇప్పుడు నిజంగా నాలో చాలా ధైర్యం వచ్చింది ఈషూ. నా తప్పుల్ని గుణపాఠాలుగా నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదుగుతాను ఈషూ. ఏదో అనుకోకుండా ముద్దు పెట్టేశాను, ఇప్పుడు కోపడుతుందేమో. దేవుడా, ఇప్పుడు నువ్వే నన్ను ఎలాగైనా కాపాడు. ఏదో సడన్ గా నేను కంట్రోల్ చేసుకోలేక